मज्मप्ययम् कथं न पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। आत्मा నాశనం లేనివి, నిత్యమైనది, వృద్ధి క్షయములు లేనివి, వ్యయము కానిదని తెలిసిన వాడు సంపదానికి ఎలా ప్రేరేపిస్తాడు? తాము మాత్రమే ఎలా చంపుతాడు? పాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సమ్యాతి నవాని దేహి। చిరిగిపోయిన బట్టలను బదిలి మనం నూతన వస్త్రాలు ఎలా ధరిస్తామో, నిరుపయోగమైన శరీరాన్ని బదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది। నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపో न सोषयति मारुतः। ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేవు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు। అచ్ఛేద్యోయమ దాహ్యోయం అఖేద్యో అసోష్యైవ చ నిత్య సర్వగతస్థానుః అచలోయం సనాతనః। ఈ ఆత్మ ఛేదించేందుకు, దహించేందుకు, తడిపేందుకు, ఎండబెట్టేందుకు వీలైనది కాదు, ఇది నిత్యమైనది। అవ్యక్తోయమ చింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవ విదిత్వైనం నాను సోచితు మర్హసి। ఆత్మ ఇంద్రియం గోచరం కాదు, ఊహించశక్యం కానిది, నిర్వికారి అని చెప్పబడుతున్న ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు। అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం సోచితు మర్హసి। ఒకవేళ నువ్వు ఈ ఆత్మను శరీరం వలనే ఎప్పుడు పుడుతూ పోతూ ఉండేదానిగా భావిస్తావేమో, అప్పుడు కూడా నువ్వు దీనిని గురించి దుఃఖం పడవలసిందేమీ లేదు।